అందరికి నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మామా ఛానల్ ఈ వీడియోలో క్రిప్టో మార్కెట్ ఎందుకు క్రాష్ అయిందో తెలుసుకుందాం నిన్నటి వరకు అంటే జనవరి 5వ తేదీ అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు క్రిప్టో మార్కెట్ దాదాపు 8% ఫాల్ అయ్యింది గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.23 ట్రిలియన్స్ నుండి ఇప్పటి వరకు 2 ట్రిలియన్స్ కు తగ్గిపోయింది ఇలా జరగడం మొదటిసారి ఏం కాదు చాలా సార్లు క్రిప్టో మార్కెట్ లో ఇలా జరుగుతూనే ఉంటుంది అందుకే క్రిప్టో మార్కెట్ అంటుంటారు చాలా సెన్సిటివ్ అండ్ వాలటైల్ అని టోటల్ క్రిప్టో మార్కెట్ లో బిట్కాయిన్ ప్రైస్ మిగిలిన అన్ని ఆల్ట్ కాయిన్స్ పైన పడుతుంది వాటి ప్రైస్ లో 8-10% ఇప్పుడున్న ప్రెజెంట్ సిచువేషన్ లో తగ్గిపోయింది ఈ మార్కెట్ క్రాష్ గురించి గ్లోబల్ న్యూస్ ప్రకారం అంటే వివిధ రకాల వార్తా విశేషాల ప్రకారం చూస్తే కజకిస్తాన్ లో బిట్కాయిన్ మైనింగ్ చేస్తున్న సర్వర్లో ఇంటర్నెట్ లోపం తలెత్తడం వల్ల బిట్కాయిన్ మైనింగ్ ఆగింది అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు 48 గంటల్లో తిరిగి బిట్కాయిన్ మైనింగ్ ని పునరుద్ధరిస్తారని తెలిసింది అలాగే యుఎస్ బ్యాంకింగ్ సిస్టమ్ లో మార్పులు సవరణలు తెస్తూ డిసెంబర్ లో జరిగిన ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ బ్యాంకర్స్ల సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించి అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలలో భాగంగా 2-3 నెగటివ్ న్యూస్లు కూడా స్ప్రెడ్ అయినాయి అది కూడా దీనిపై ప్రభావం చూపిందని తెలుస్తుంది అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ వారు తమ బ్యాలెన్స్ షీట్ 8.3 ట్రిలియన్ ను ష్రింక్ చేసి తక్కువగా చూపాలని చూస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్యాక్స్ కూడా ఇంక్రీస్ చేస్తారనే వార్తలు రావడంతో ఇది కూడా క్రిప్టో మార్కెట్ పై ప్రభావం చూపింది అనుకోవచ్చు అలాగే కొసావో దేశం గురించి చూస్తే కొసావో దేశంలోని ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ మైనింగ్ ను బ్యాన్ చేయాలని ప్రపోజల్ పెట్టింది కరెన్సీ నైతే కాదండోయ్ ఓన్లీ క్రిప్టో మైనింగ్ ను మాత్రమే ఎందుకంటే వారు చెప్పిన కారణము సేవ్ ద ఎలక్ట్రిసిటీ ఈ క్రిప్టో మైనింగ్ లో అత్యధికమైనటువంటి ఎలక్ట్రిసిటీ వాడబడుతుంది అందువల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ వస్తుంది దీని బట్టి అర్థమైందంటే బిట్కాయిన్ ఇథీరియం మొదలైనటువంటి మేజర్ కాయిన్స్ అన్ని కూడా కజకిస్తాన్ లోనే మైనింగ్ అవుతున్నాయని ఈ బిట్కాయిన్ క్రాష్ అయినటువంటి సందర్భంగా అన్ని ఆల్ట్ కాయిన్స్ ప్రభావం దాని మీద ఉంటుంది కాబట్టి చాలా మంది ప్యానిక్ అయిపోయి ఏం జరిగిందో మార్కెట్ లో అనుకుంటారు నథింగ్ విల్ హ్యాపెన్ ఇది సహజంగా జరిగేటువంటిది మాత్రమే కాబట్టి ఎవరు ప్యానిక్ అయ్యి మాక్సిమం సెల్ చేయడానికి పోవద్దండి 1-2 రోజుల్లో తిరిగి అంతే వేగంతో పుంజుకుంటుంది అప్పుడు ఎందుకు మేము సెల్ చేస్తామని బాధపడే బదులు ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీగా చూడండి ఈ డిప్ లో వీలైతే మీ దగ్గర ఏదైనా ఉంటే బై చేయడానికి ప్రయత్నించండి డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోండి దీనివల్ల రాబోయే రోజుల్లో మార్కెట్ పెరిగిందంటే హ్యూజ్ గా మనకు ప్రాఫిట్స్ ఉంటాయి మిత్రులారా ఎవరు ప్యానిక్ అవ్వకండి కంగారు పడకండి తిరిగి 1-2 రోజుల్లో క్రిప్టో మార్కెట్ అనేది తిరిగి తన స్థానానికి వస్తుంది అది ఒక సెంటిమెంటో ఏమో చెప్పలేం గానీ అంటే చైనా వారి కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మార్కెట్ లో ఇలాంటివి సహజంగా జరుగుతున్నాయని ఈ మార్కెట్ ను గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసినటువంటి ఒక నిపుణుడు చెప్పాడు ఆయన చెప్పిన దాని ప్రకారం త్వరలో ఈ యొక్క చైనా వారి నూతన సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి క్రాషెస్ వస్తుంటాయని తెలిసింది కాబట్టి అది కూడా ఒక సెంటిమెంటల్ ప్రభావమే అనుకుందాము బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎనీహౌ డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ క్రిప్టో మామా